हाय फ्रेंड्स अंदर एला उन्नारंडी बागुन्नारा वीडियो केरिचो हॉलिडे ट्रिप सेकंड वीडियो अंडी इकड़ा फार्म हाउस उंदनि चेप्पानु कदा अदि फार्म हाउस एला उंटदी अदे विधंगा आ रोज डिन्नर की एं चेसुकुन्नामु असलु याक्चुअल गा एन्निंटिकि रीच अय्यामु अनेदि मोत्तं डीटेल्ड गा ई वीडियोलो चेप्पानु वीडियो अयिते लास्ट वरकु चूडंडी మీకు అందరికీ నచ్చుతని అనుకుంటున్నాను ఇంకా వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రశ్న వ్లాగ్స్ మొత్తానికి నైరోబీ నుంచి కెరిచో అయితే ఎంటర్ అయిపోయాము ఇది టీ ఎస్టేట్కి ఎంటర్ అయ్యే దారండి యాక్చువల్గా అయితే నైరోబీ నుంచి కెరిచో అరౌండ్ 260 కిలోమీటర్స్ ఉండొచ్చు ఫామ్ హౌస్కి అంతేకాకుండా టైం వచ్చేసి 5-6 అవర్స్ పట్టొచ్చండి బట్ మాకైతే ఆ రోజు చాలా లేట్ అయింది ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది మార్నింగ్ 7కి బయలుదేరితే ఈవినింగ్ 6:30 అలా వచ్చామన్నమాట ఇలా చూడండి చుట్టూ ఎంత మంచిగా గ్రీనరీ ఉందో ఇది స్టార్టింగ్ ఏనండి లోపలికి వెళ్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంటుంది బట్ ఈ ఎస్టేట్లోకి వెళ్ళాలంటే ముందైతే పర్మిషన్ తీసుకోవాలి మేము ముందు పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాము వాళ్ళు మాకు ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు అడిగారు మీరు పర్మిషన్ తీసుకున్నారా అని మేము పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పాను అన్నమాట అది కూడా మీరు చూడొచ్చు చూడండి వెల్కమ్ You have a appointment there? Yeah. You have? Yeah. Okay, all right. You are coming with the family to stay okay. here. Okay. If you have appointment, it's very, very Christmas, very Christmas here. Christmas. Yeah. Okay. Undo, undo, undo. Chustunnadu. Sava? Okay. బాయ్ చూసారు కదా స్టార్ట్ అయ్యే ముందు చెక్ చేసి అన్ని ఎంక్వైరీలు చేశారు చూడండి స్టార్ట్ అయిపోయింది గ్రీనరీ రియల్లీ We did some research in PRI. Yeah, oh, right, nice. Yeah, with Mr. Kebet and Mr. John. Ah, okay. Dr. John. Ah, okay. So, thank you very, very much for coming. I'm the HR here. Thank you so much, madam. I'll be monitoring how you are. Yes. But enjoy. Sure. Yeah. Thank sure, you. Thank you, madam. ఇది గెస్ట్ హౌస్ మనం ఉండే గెస్ట్ హౌస్ ఉండబోయే గెస్ట్ హౌస్ చుట్టూ చూడండి ఎంత బాగుందో వ్యూ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 6:30 అయింది వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ గెస్ట్ హౌస్ ఓకే చూడండి ప్లేస్కి రాగానే పిల్లలు ఆటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అంత జర్నీ కూడా ఈ ప్లేస్ చూడగానే వాళ్ళకి ఆ బడ్లిక్ అంతా పోయి హ్యాపీగా ఉందన్నమాట డెఫినెట్గా కదండి ఇంత గ్రీనరీ ఇంత మంచి పీస్ఫుల్ ప్లేస్ చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నాక మేము కాసేపు రిలాక్స్ అయినాక కారుల్లో సామాన్ అంతా దించుతున్నాం అండి మేము అక్కడ నైరోబీ నుంచి ప్యాక్ చేసుకొచ్చిన సామాను అదేవిధంగా సూట్ కేసులు అన్నీ దించుతున్నాం 1 by 1 ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెండు చెట్ల మధ్య నుంచి సూర్యుడు దిగుతా ఎంత బాగా అనిపించిందో నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి ఇది యాక్చువల్గా మేము సెకండ్ టైం రావటము ఇక్కడ తిను మేము నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము తన పేరు చెఫ్ ముత్తాయి అన్నమాట తను చికెన్ కుక్ చేస్తున్నారు మా కోసము అది ఏం చికెన్ అనేది తనే చెప్తారు వినండి బార్బిక్యూ చికెనా ఓకే దట్ ఈస్ బార్బిక్యూనా ఓకే బార్బిక్యూ చేయడానికి అది స్టవ్ అంట దాంట్లో బార్బిక్యూ చేస్తున్నారు చికెన్ బార్బిక్యూ చేస్తున్నారు తను అదేవిధంగా పన్నీర్ కూడా చేస్తున్నారు పన్నీర్ టిక్కా చేస్తున్నారు అన్నమాట ఈ రెండు అయితే మేము ఇక్కడి నుంచే అంటే నైరోబీ నుంచే మ్యారినేషన్ చేసి తీసుకెళ్ళామండి వాళ్ళు జస్ట్ అక్కడ కాలుస్తున్నారు ఎందుకంటే అప్పటికి బాగా మసాలా పట్టి బాగుంటుందని చెప్పి నైట్ డిన్నర్ అయితే ఈ రెండు అండి మాది బార్బిక్యూ చికెను పన్నీర్ టిక్కా టేస్ట్ అయితే బాగుంది తనైతే చాలా బాగా హెల్ప్ చేశారు వాట్ యు మేకింగ్ పన్నీరా పన్నీర్ ఈ కొనీని ఈ కొనీని మీన్స్ వాట్ ఈస్ దిస్ రైట్ ఈ కొనీని మీన్స్ వాట్
She's asking what is this, right? Yeah. Ikonini. Ikonini means what is that? Yes. Ikonini. Yes, so chili pan. మామకి ఇంగ్లీష్ రాకపోతుంటే అక్కడ ఉన్న చెఫ్ నాకు హెల్ప్ చేస్తున్నాడండి. ఓకే మామ, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నారు? ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? కప్స్ తిన్నారా? కప్ కేక్స్ తిన్నారా? అకు వాట్ జ్యూసా? పిల్లలైతే ఫుడ్ కోసం వెయిటింగ్ అండి, చాలా ఆకలితో ఉన్నారు. ఓ పక్క నుంచి చికెన్ రెడీ అయిపోయింది, వెజిటేరియన్స్కి పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మాకు డిన్నర్ అయితే ఇదే. ఇక్కడ నేనైతే ఇక్కడ చలి కాసుకుంటున్నాను. అక్కడైతే చాలా చల్లగా ఉంటుందండి ఆ ప్లేసు. నేను బయట కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈరోజు డిన్నర్ చికెన్, పన్నీరు, సలాడ్. మీకు టేస్ట్ చేసి చెప్దామని ముందు నేను పెట్టుకున్నాను. నేను కొంచెం టేస్ట్ హార్బుల్గా చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకు అంటే నేను చికెన్ అంత ఇష్టంగా ఏం తిన్నండి, అంత ఇష్టం ఉండదు నాకు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే పొద్దున ఎప్పుడో మ్యారినేషన్ చేసాం కదా. చాలా బాగా చికెన్కి అంతా పట్టి బాగా అనిపించింది. బట్ నేను ఎక్కువ తినను అంతే. ఇక్కడైతే పిల్లలు రూమ్స్కి వచ్చేసారు. మా చిన్నమ్మాయి కొంచెం అతి జాగ్రత్తతో ఇంక మొత్తం వాళ్ళు ఆల్రెడీ శానిటైజర్ చేశారు, బట్ స్టిల్ తను నాట్ సాటిస్ఫైడ్ అనమాట. అందుకని మొత్తం శానిటైజర్ చేసుకొని అప్పుడు పడుకుంటుంది. ఇక్కడైతే పిల్లలకి 3 beds ఇచ్చారు, 4 గర్ల్స్. విచ్ సైడ్ యు ఆర్ స్లీపింగ్? ఓకే, ఈషా అండ్ అన్న. ఇది బాయ్స్ రూమ్ అండి. పాపం బాయ్స్ రూమ్ లో చూడండి ఎంత డంప్ చేసి పెట్టాము మేము. హాయ్ బాయ్స్. ఇక ముందుగా ప్యాక్ చేసుకున్న సరుకులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చి పెట్టాం అన్నమాట. ఇక్కడ బాయ్స్ రూమ్ ఇద్దరే ఉన్నారు కాబట్టి, ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళ రూమ్లో ఇలా పెట్టుకున్నాం అన్నమాట సరుకులన్నీ. మాకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాం. మొత్తానికి ఇవి సరుకులు. ఇది మా వీడియో ఈరోజు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎంజాయ్ ద వీడియో.